హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు తెలంగాణ ఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి తప్పకుండా వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో వెళ్ళి చెక్ చేయించుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు తప్పకుండా లాగిన్ ఐడి ఆర్ఓసి అయితే తీసుకోవాలి లాగిన్ ఐడి అంటే ఏంది ఆర్ఓసీ అంటే ఏంది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉన్న ప్రతి చిన్న డౌట్ని కామెంట్స్లో అండ్ వీడియోస్లో క్లియర్ చేస్తూనే ఉన్నా బట్ లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేసేది మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆఫ్టర్ సర్టిఫి ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ఓసి అంటే ఏంది రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ విల్ బీ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్ డ్యూలీ సైన్డ్ బై చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకొచ్చారు ఏమేమి చూపించారు అనేది ఒక ప్రింట్ కాపీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అది తప్పకుండా తీసుకోవాలి ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ చెక్ చేసుకొని అంటే మీరు ఇచ్చిన మెమోస్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఏమైనా రాంగ్ ఉంటే అక్కడే కరెక్షన్ చేయించుకోండి ఇఫ్ కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఇమీడియట్లీ కాంటాక్ట్ చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఫర్ రిఫ్టిఫికేషన్ ఇది ఆర్ఓసీ ఫామ్ తీసుకోవాలి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దట్ లాగిన్ ఐడి విల్ బీ సెండ్ టు ద క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కదా ఆ మొబైల్ నెంబర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అని చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ టిక్ పెట్టగానే మీకైతే ఒక లాగిన్ ఐడి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది ఆ లాగిన్ ఐడి ఎవరితో షేర్ చేసుకోవచ్చు చేసుకోవద్దు లాగిన్ ఐడి తీసుకొచ్చుకొని పాస్వర్డ్ జనరేట్ చేసుకొని లాగిన్ ఐడీతోనే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సీట్ అలాట్మెంట్ చూసుకోవాలి ఫర్దర్ ప్రొసీజర్ మొత్తం లాగిన్ ఐడి మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది మీ లాగిన్ ఐడి ఎవరికైనా తెలిస్తే మీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయడం అట్లాంటి అవకాశం ఉంటుంది కనుక లాగిన్ ఐడి ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేసినా ఒకవేళ మీ మొబైల్కి లాగిన్ ఐడి రాకపోయినా అక్కడే కొద్దిసేపు కూర్చొని లాగిన్ ఐడి వచ్చే వరకు వెయిట్ చేసి లాగిన్ ఐడి రాకపోతే అక్కడ లాగిన్ ఐడి వాళ్ళని అడిగి చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళని అడిగి లాగిన్ ఐడి తీసుకొని రండి సో మీరు వచ్చేటప్పుడు తీసుకోవాల్సినవి ఆర్ఓసి లాగిన్ ఐడి ఎవరైనా ఏమైనా మొబైల్స్ కొంతమంది చెప్పారు మొబైల్ నెంబర్ ఎంటర్ తప్పు చేశామన్నారు ఏమేమి తప్పులు ఎంటర్ చేశారో అవన్నీ అక్కడ రెక్టిఫై రండి లాగిన్ ఐడి అయితే ఖచ్చితంగా తీసుకొని రావాలి దిస్ ఈజ ద అప్డేట్ టు ద స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్